రాష్ట్రంలో బీజేపీ బలోపేతం దిశగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ వడివడిగా పావులు కదుపుతున్నారు. అందులో భాగంగానే పటంచెరు మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ ను పార్టీలోకి ఆహ్వానిస్తూ ఆయన నివాసంలో చర్చ జరిపారు. శాంతిగా ఉన్న చోటనే వికాసం ఉంటుందని లక్ష్మణ్ పేర్కొన్నారు. కాశ్మీర్లో 370 రద్దుకు కుల మతాలకు అతీతంగా దేశవ్యాప్తంగా మద్దతిస్తుంటే కేసీఆర్ కేటీఆర్లు అసహనం వ్యక్తం చేయడం బాధాకరమని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అధ్యక్షుడైనటువంటి లక్ష్మణ్ గారు జైరాబాద్ లో జరుగుతున్నటువంటి ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి మరి సంగారెడ్డి మీదుగా జైరాబాద్ తను వెళ్తుంటే ఆరోగ్య మధ్యంలో సదాశివపేట సంగారెడ్డి అసెంబ్లీ సదాశివపేట మున్సిపాలిటీలో మా సదాశివపేట పట్టణాధ్యక్షుల ఆధ్వర్యంలో ఇక్కడ భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా వారిని కలవడము మరి మార్గ మధ్యంలో తనని ఆపడము అందరినీ తను కలిసి వెళ్ళడం జరిగింది. మరి భారతీయ జనతా పార్టీకి తెలంగాణలో ఉజ్వల భవిష్యత్తు ఉందని మరి మా యొక్క భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారి నాయకత్వంలో మొన్నే 370 ఆర్టికలు 35A ఆర్టికలు దిగ్విజయంగా పార్లమెంట్లో రాజ్యసభలో ప్రవేశపెట్టి బిల్లును ఆమోదింపజేసినందుకు వారికి సంగారెడ్డి శాఖ తరఫున మేము ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి.